కిడ్నీ సమస్యలను ఇలా గుర్తించవచ్చు నీరసం బలహీనత కిడ్నీలో ఆరోగ్యంగా ఉంటే విటమిన్ డిని సంగ్రహిస్తాయి దీనివల్ల ఎముకలు బలంగా మారడమే కాకుండా ఎరిద్రో అనే హార్మోన్ విడుదలవుతుంది కిడ్నీ సమస్యలు ఉన్న వారికి ఈ హార్మోన్ విడుదల కాదు కాబట్టి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి తగ్గిపోయి కండరాలు మెదడు బలహీనమవుతాయి రుచి కోల్పోవడం కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు రక్తంలో మరణాలు వ్యర్థాలు పేరుకుపోతాయి దీంతో నాలుకపై ఉండే టేస్ట్ బట్స్ ఉంటే రుచిని చూసే గుళికలు పనితీరు ప్రభావం తగ్గుతుంది దీంతో రుచిని మనం గుర్తించడం అంతేకాదు దుర్వాసనతో కూడిన శ్వాస వస్తుంది అంతేకాదు నోటిలో లోహపు తరపు రుచి సమస్యలు వస్తాయి పాదాలు చేతులు వాపు శరీరంలో మలినాలు రసాయనాలు పెరిగిపోయి పళ్ళు చెట్ల వాపు కనిపిస్తుంది ముఖ్యంగా చీలమండలు అంటే పాదాల వద్ద కీళ్లు పాదాలు చేతులు ఉబ్బి వాస్తుంటాయి కళ్ళు ఉబ్బడం శరీరంలోంచి మనకు అవసరమైన ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి దీంతో ప్రోటీన్ల లోపం తలెత్తి కళ్ళ చుట్టూ ఉబ్బిపోతుంది నిద్రలేమి కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల రక్తంలో చేరే వ్యర్థాలు బయటకి విసర్జింపబడతాయి ఈ ప్రభావం శరీర భాగాలపై పడి నిద్రలేమి సమస్య ఎదురవుతుంది చర్మం పొడిబారడం కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు తగినంత లవణాలు కొనసాగపోవడంతో చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి దాంతో చర్మం పొడిబారి దురద వంటి సమస్యలు ఎదురవుతాయి ఇవే కాకుండా మంట మూత్రం రంగు మారడం అధిక రక్తపోటు వంటి లక్షణాలు ద్వారా కిడ్నీ సమస్యలను గుర్తించవచ్చు అయితే వీటిని ముందుగా గుర్తించి ట్రీట్మెంట్ చేయించడం వల్ల త్వరగా సమస్య నుంచి బయటపడచ్చు ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి